Hello students, welcome to Hindu newspaper analysis 27th February 2019. This is Santosh Rao Menneni. This video lo manam 27th February 2019 lo cover ayinatuvanti important news enti Hindu newspaper lo ane manam check chestam students. First indulo meeku kanipistunnatuvanti slide lo em undante ee roju Hindu newspaper lo meeru cover cheyalsinatuvanti news vaatito paatu page numbers కూడా వేయడం జరిగింది. సో ప్లీజ్ స్టూడెంట్స్ రీడ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, ఇందులో కవర్ అయిన అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం వన్ బై వన్. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మీరు చదవాల్సినటువంటి న్యూస్, ఇవి లాస్ట్ మూడు కూడా ఎకనామిక్ సంబంధించినవి. ఆర్బీఐ వ్యవస్థలోకి 12,500 కోట్లు, ద్రవ్య లోటు. నిన్ననే మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో అంటే హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో గాంధీ శాంతి బహుమతుల గురించి తెలుసుకోవడం జరిగింది స్టూడెంట్స్. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో మీరు చదవాల్సినవి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ లెసన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ లెసన్లో మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్, దానితో పాటు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేస్తాం. అవి కవర్ చేయడంతో పాటు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్స్ కూడా కవర్ చేస్తాం. ఇంకా టైం ఉంటే గనక కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్, వన్ లైనర్స్ అంటే అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఏది ఎక్కడ జరిగింది మీటింగు, ఇవన్నీ మీకు గ్రూప్ 3 ఆర్ఆర్బి లెవెల్లో ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే గనక సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 ఇంటర్వ్యూ అనుకుంటున్నారో, దాంతోపాటు గ్రూప్ 1 అనుకుంటున్నారో, ఫస్ట్ ఎడిటోరియల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిటోరియల్ అస్సలే మిస్ అవ్వద్దు స్టూడెంట్స్, దయచేసి మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీకే అర్థమవుతుంది సో హౌ మచ్ ఎఫర్ట్స్ ఐఎమ్ పుట్టింగ్ అని చెప్పేసి. ఫస్ట్ ఎడిటోరియల్ మనం డిస్కస్ చేసే ఏంటంటే వెస్ట్ ఏషియా, పశ్చిమ ఏషియా గురించి. ఇవి మీకు డిస్కస్ చేసే కన్నా ముందు మీకు కొన్ని దేశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఈ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మొత్తం వీడియోలో ఇరాన్ డిస్కస్ చేస్తాం. ఇరాన్ ఇక్కడ ఉంటుంది, ఇరాక్, సిరియా, టర్కీ, ఇక్కడ వచ్చేసి ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, ఈ దేశాల స్టూడెంట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది. ఇప్పుడు డిస్కస్ చేయబోయే నెక్స్ట్ 2 మినిట్స్లో ఏంటంటే, ఈ వెస్ట్ ఏషియాలో అంటే ఈ పశ్చిమేషియాలో ఒక్కొక్క కంట్రీ ఆధిపత్యం గురించి చూస్తున్నది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆధిపత్యం గురించి ఎవరు ట్రై చేస్తున్నారంటే సౌదీ అరేబియా అండ్ ఇరాన్ అండ్ టర్కీ. ఈ మూడు దేశాలు కూడా ఆధిపత్యాన్ని గురించి ట్రై చేస్తున్నాయి స్టూడెంట్స్. మన భారతదేశానికి ఈ మధ్యలోనే సౌదీ అరేబియా ప్రిన్స్ రావడం జరిగింది. అదే ఇరాన్తోనే మన భారతదేశం చబహార్ పోర్టును కూడా నిర్మిస్తుంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఒక 2 డేస్ బ్యాక్ ఎక్స్పోర్ట్స్, అక్కడ నుండి మనం కొన్ని దిగుమతులు కూడా వేసుకున్నాం చబహార్ పోర్టు ద్వారా. ఓకే, సో చూద్దాం స్టూడెంట్స్ వన్ బై వన్ చూద్దాం. ద న్యూ ఆర్డర్ ఇన్ వెస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియాలో సో కొత్త పాలిటిక్స్ మారుతున్నాయి. ఏంటంటే సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ, దే ఆర్ కంపీటింగ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ దేశము కూడా వాళ్ళ యొక్క యూనో పవర్, వాళ్ళ యొక్క పవర్ తగ్గకూడదని చెప్పేసి, వాళ్ళ యొక్క డిక్టేటర్షిప్ తగ్గకూడదని చెప్పేసి ట్రై చేస్తున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే ఇన్ ద అరబ్ వరల్డ్ సౌదీ అరేబియా డస్ నాట్ ఫేస్ ఎ రియల్ ఛాలెంజ్. ఇప్పుడు పెద్ద సౌదీ అరేబియాకు ఛాలెంజ్ ఏం లేదండి. ఓకే, దే వాంట్ టు లీడ్ దిస్ రీజియన్, ఈ రీజియన్ మొత్తానికి నాయకత్వం వహించాలని చూస్తున్నారు. అందుకోసం ఈ మధ్యలో సౌదీ అరేబియా క్యాపిటల్ అయినటువంటి రియాద్లో అరబ్ సమ్మిట్ నిర్వహించారండి మే 2017లో. దానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అటెండ్ కావడం జరిగింది. ద యుఎస్ అండ్ అరబ్ నేషన్ ఆల్సో అనౌన్స్డ్ టు ప్లాన్స్ టు క్రియేట్ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ అలియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ అలియన్స్. ఇది లైక్ ఇప్పుడు నాటో లాంటి సంస్థతో మనం కంపేర్ చేస్తాం స్టూడెంట్స్. ఇందులో ఈ రీజియన్లో ఉన్నటువంటి ఓకే ఇజ్రాయిల్, దాంతోపాటు యుఏఈ, దాంతోపాటు సో సౌదీ అరేబియా, ఈ మూడు దేశాలు కూడా ఇందులో భాగం కాబోతున్నాయి. మన భారతదేశం కూడా ఈ యొక్క కూటమితో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్న స్టూడెంట్స్, మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ అలియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాకు ఉన్నటువంటి కామన్ శత్రువు ఎవరంటే ఇరాన్ అండి. ఓకే, ఇరాన్ని ఏ విధంగానైనా సరే తక్కువ చేసి చూపెట్టాలని సౌదీ అరేబియా చేయనటువంటి ప్రయత్నం లేదు. ఒకనొక సందర్భంలో సౌదీ అరేబియా ప్రిన్స్ ఏమన్నారంటే ఇరాన్లో హిట్లర్ యొక్క నాజీ రూల్ నడుస్తుంది అని చెప్పేసి, దాంతోపాటు ఇరాన్ యొక్క ఫ్రెండ్ అనేటువంటి ఎమెన్లో యుద్ధం జరుగుతుంది, అందులో ఇరాన్ ఫ్రెండ్ అయినటువంటి లెబన్ని కూడా అటాక్ చేయడానికి సౌదీ అరేబియా ట్రై చేసింది. అంటే ఈ స్లైడ్లో నుంచి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇరాన్కి సౌదీ అరేబియాకి అస్సలు కూడా పడదు. ఎందుకు, ఇరాన్లో షియాయిజం ఉంటుంది, సౌదీ అరేబియాలో సున్నీయిజం ఉంటుంది. అంటే వీళ్ళు ఐడియాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది. దాంతోపాటు సౌదీ అరేబియా ఇట్ మేడ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ దట్
it will not allow any alternative power to rise and never from its backyard. ఇది ఎప్పుడు కూడా వేరే దేశము ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదగడానికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎగ్జాంపుల్ ఖతార్. ఖతార్ ఎదుగుతున్న సమయంలో ఖతార్ పైన తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించింది. మీకు ఐడియా ఉండి ఉండాలి. ఓకే, సో ఈ విధంగా సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో ఒక నాయకత్వాన్ని వహించాలని చూస్తుంది. మరి సౌదీ అరేబియా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వన్, సౌదీ అరేబియాకి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాయకత్వం వహించినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా సౌదీ అరేబియా వేరే కంట్రీ వెనకాల ఉండడమే. ఇప్పుడు చూసుకున్నా కూడా యుఎస్ వెనకాలనే ఉంది, కానీ సౌదీ అరేబియా దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని కల్పించుకోలేకపోయింది. పోనీ ఖతార్ని బ్లాక్ చేసింది ఫినాన్షియల్గా, దానితో కూడా పెద్ద సౌదీ అరేబియాకి ఎఫెక్ట్ ఏం రాలేదు. దాంతోపాటు యమెన్లో యుద్ధము, అది సౌదీ అరేబియా చేసినటువంటి మిస్టేక్. దాంతోపాటు ఈ మధ్యలో సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి జమాల్ ఖషోగి అనేటటువంటి ఇతని యొక్క సో పత్రికా ప్రతినిధిని ఇతను టర్కీలో తలదాల్చుకున్నాడు. యాక్చువల్గా అతను డైవర్స్ కోసం అప్లై చేశాడనమాట. టర్కీలో ఉన్నటువంటి సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వెళ్ళాడు. అతను దౌత్య కార్యాలయానికి వెళ్ళాడో లేదో అతను చంపేశారు. ఓకే, అలా ఎలా చంపేస్తారు? టర్కీ ఏమనదాని మీ డౌట్ రావచ్చు. ఏ దేశంలోనైనా సరే ఒక దౌత్య కార్యాలయం ఉంటే వేరే దేశంది, ఆ దౌత్య కార్యాలయంలో జరిగే విషయాలన్నీ కూడా ఏ దేశంలోనైతే ఆ దౌత్య కార్యాలయం ఉందో ఆ దౌత్య కార్యాలయం పరిధిలోకి రాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. భారతదేశంలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఉందనుకోండి, పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో వేసే ఏ సంఘటనలు కూడా భారత్ పరిధిలోకి రావు. అవి జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఇంటర్నేషనల్ పరిధిలోకి వస్తుంది. సో ఈ విధంగా సౌదీ అరేబియా ఒక మిస్టేక్ చేసింది. దానితోపాటు సో డిస్పైట్ ద ఫోర్జింగ్ స్ట్రాంగ్ అలియన్సెస్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ సౌదీ అరేబియా ఈజ్ అనేబుల్ టు కంటైన్ ద ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్. సౌదీ అరేబియాకి ఇంత మంచి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, అమెరికాతో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఇది సౌదీ అరేబియా వెర్షన్. ఇప్పుడు టర్కీ వెర్షన్ చూద్దాం. టర్కీ ఆల్మోస్ట్ ఆల్ 19th century వరకు కూడా టర్కీ ఎప్పుడు పెద్ద యూరోప్ వైపే ఉంది, కానీ ఏషియా వైపు లేదు. ఈ మధ్యలో టర్కీ అనేది ఏషియా వైపు ఓకే తొంగి చూస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, టర్కీ ఖతార్కి సపోర్ట్ ఇచ్చింది. ఏ విషయంలో? సిరియా విషయంలో. దాంతోపాటు టర్కీ ఈ ఖషోగి మర్డర్ కేసులో సౌదీ అరేబియాను పైన విపరీతమైనటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. అలా అని చెప్పేసి ఇరాన్కి కూడా మనం ఫ్రెండ్ అనుకోవడానికి లేదు టర్కీ. కాకపోతే కొన్ని విషయాల్లో ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది టర్కీ. దానితోపాటు సో వెస్ట్ ఏషియా ముస్లిం ల్యాండ్స్కేప్ ఈజ్ నౌ మల్టీపోలార్. ఓకే, సౌదీ అరేబియా యాజ్ ఎ లీడర్ ఆఫ్ అరబ్ వరల్డ్ అండ్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద రీజియన్. ఇరాన్ ఈజ్ కంటిన్యూ టు రెసిస్ట్ అండ్ టర్కీ ఈజ్ రిటర్నింగ్ టు ఇట్స్ రీజియన్. అంటే ఇక్కడ మనం మూడు అర్థం చేసుకోవాలి స్టూడెంట్. సౌదీ అరేబియానేమో ఈ ప్రయత్నం మీద ఈ ప్రాంతం మీద ఒక పట్టు సాధించాలని ట్రై చేస్తుంది. ఇరాన్ ఏమో ఎట్టి పరిస్థితులలో తల ఒగ్గేది లేదని చెప్తుంది. టర్కీ ఏమో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఈ ప్రాంతంలో కంట్రోల్ చేయాలని చూస్తుంది. సో ఈ మల్టీ డైరెక్షనల్ కాంపిటీషన్ లాగానే ఉండాలి, కానీ ఇది యుద్ధానికి దారితీయకూడదు అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో మీకు అర్థమైందనుకుంటా వ్యూయర్స్. నెక్స్ట్ న్యూస్ ఏందో చూద్దాం మనం. స్మార్ట్ ఫార్మింగ్ ఇన్ ఎ వార్మ్ వరల్డ్. మన భారతదేశంలో సో స్మార్ట్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాసినటువంటి పర్సన్ వరుణ్ గాంధీ, మీరు పేరు వినుంటారు. సో ఇతను ఏం చెప్తున్నారంటే, వాట్ నీడెడ్ ఇప్పుడు మన భారతదేశం వ్యవసాయ రంగానికి కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ పాలసీ రిఫార్మ్స్. ఓకే, పాలసీలో సంస్కరణలు రావాలి. ఒక కేస్ స్టడీ ఇవ్వడం జరిగింది ఇతను. బుందేల్ఖండ్లో ఒకప్పుడు చాలా విపరీతమైనటువంటి వర్షాలు ఉండేవి. ఈ మధ్యన వర్షాలు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు ఓకే వాళ్ళ యొక్క పంట పొలాన్ని వదిలేసి పరిశ్రమల్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఇది మనం క్రిటికల్ ఎగ్జాంపుల్, ఇది మనం చాలా దగ్గర చూస్తుంటాం. అసలు మీకు ఇక్కడ బుందేల్ఖండ్ అంటే ఏందో డౌట్ రావచ్చు. బుందేల్ఖండ్ అంటే ఉత్తరప్రదేశ్లోని దాంతోపాటు మధ్యప్రదేశ్లోని కొంత ప్రాంతం కలిపితే బుందేల్ఖండ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్, మన భారతదేశ వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో. ఫస్ట్ మాన్సూన్స్. మాన్సూన్ వల్లనే మన భారతదేశానికి కావాల్సినటువంటి వర్షాపాతం అంతా అవైలబుల్గా ఉంటుందని మీకు తెలుసు. ఓకే, సో ఈ మాన్సూన్ అనేది ఒక సీజనల్ విండ్, ఒక కొన్ని సీజన్లోనే మాత్రమే వస్తుంది. దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మన భారతదేశం ఇలా ఉంటే సౌదీ అరేబియా మీద నుంచిగా ఈ మాన్సూన్స్ వస్తుంటాయి. ఈ మాన్సూన్స్లో ఏమాత్రం కూడా చేంజ్ ఉన్నా కూడా మన వ్యవసాయం విపరీతంగా ఎఫెక్ట్ పడుతుంది స్టూడెంట్స్. నేను మీకు వీడియో చెప్పాను ఎల్నినో. ఎల్నినో ప్రభావం వల్ల మాన్సూన్స్ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ కాబడతాయి. కాకపోతే ఈసారి ఫార్చునేట్గా ఎల్నినో ప్రభావం ఏమి ఉండదు అని చెప్పేసి నిన్న స్కైమెట్ అనే వాతావరణ సంస్థ కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఎంత సెన్సిటివ్గా ఉన్నాయంటే, ఈ మధ్యలో ఒక వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్డ్ 14th ఆన్ ద గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2019. సో వాతావరణ రిస్క్ వల్ల ఓకే
ప్రభావితమయ్యే దేశాలలో మన భారతదేశం 14వ ర్యాంక్ ఉంది. అంటే అంత సెన్సిటివ్ మన భారతదేశం. ఓకే, ద కంట్రీ హ్యాస్ ఓవర్ 120 మిలియన్ హెక్టార్స్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆఫ్ డిగ్రెడేషన్. అంటే మన భారతదేశంలో నేలలు పాడవడము, ఓకే, ల్యాండ్ డిగ్రెడేషన్ ఎంత సఫర్ అవుతుందండి, 120 మిలియన్ హెక్టార్స్. ఇట్లాంటి ప్రభావాలు మీరు ఎప్పుడైనా చూడండి స్టూడెంట్స్, వాతావరణం మారినప్పుడు దాని యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది, రిచ్ పర్సన్స్ పైన, పూర్ పర్సన్స్ పైన, పూర్ మీదనే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు ఈ విషయం. అంటే నీళ్లు కలుషితం అయిపోయినా, లేకపోతే వాతావరణ కలుషమైనా, ఇప్పుడు వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదైనా సరే పూర్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే సన్నకారు రైతులు, మార్జినల్ ఫార్మర్స్. ఇలా వాతావరణ మార్పు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్, ఓకే, వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయం 24% నుండి 58% తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ విత్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్, మన భారతదేశంలోని అగ్రికల్చర్లో 67% వర్ష ఆధారితమైనటువంటి వ్యవసాయం. మరి వర్షాలు సరిగా పడకపోతే ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఎఫెక్ట్ అవుతుంది. దట్టు వర్షాలపైన ఆధారపడి పంటలు చేస్తుంటాం కదా మనం. ఏవేవి అంటే జొన్నలు కానీ, కుర్రలు కానీ, సజ్జలు కానీ, ఇవి చాలా ఎఫెక్ట్ అవుతాయి స్టూడెంట్స్. అకార్డింగ్ టు ద ప్రెడిక్షన్ 70% డిక్లైన్ ఇన్ సమ్మర్ రెయిన్స్ బై 2050 వుడ్ డివాస్టేట్ ఇండియన్ అగ్రికల్చర్. విత్ ఇన్ 80 ఇయర్స్ అవర్ ఖరీఫ్ సీజన్ విల్ సీ ద టెంపరేచర్ రైజ్ ఫ్రమ్ 0.7 to 3.3 degrees centigrade. అంటే వచ్చే 80 సంవత్సరాలలో మన ఖరీఫ్లో 3.3% వర్ష అంటే సారీ టెంపరేచర్ పెరుగుతుందని చెప్పేసి, వర్షాలు తగ్గుతాయని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. ఇట్ లీడ్స్ టు, దీనివల్ల ఏమవుతుంది, 22% డిక్లైన్ ఇన్ వీట్ ఈల్డ్ ఇన్ రబీ సీజన్ అండ్ రైస్ ఈల్డ్ విల్ బి డిక్లైన్ బై 15%. గోధుమలు మరియు వరి యొక్క దిగుబడిలో ఇంత తక్కువ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? సొల్యూషన్స్ ఏమున్నాయంటే ప్రమోషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఫార్మింగ్ అండ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్. మన భారతదేశంలో డ్రైల్యాండ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాలంటే ఇప్పుడు జొన్నలు, సజ్జలు, రాగి ఈ పంటల్ని ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు రైతులకు సరైనటువంటి వాతావరణ పరిస్థితుల గురించి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వడగళ్ళ వాన వస్తుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు రైతులు తమ యొక్క పంటలలో ఈ యొక్క క్రిమి కీటకాలను ఎలా కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు చూసినట్టయితే కనుక గ్రామ స్థాయిలో ఇదంతా ఎవరు ఇవ్వాలి స్టూడెంట్స్? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క విధులు సమర్థవంతంగా నిర్వహించిన నాడు మన భారతదేశం యొక్క వ్యవసాయంలో మనం ఎంతో చేంజ్ చూడగలుగుతాం. దాంతోపాటు అవి అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నీడెడ్ టు ఫోకస్ ఆన్ డ్రైల్యాండ్ రీసెర్చ్. డ్రైల్యాండ్ రీసెర్చ్ అంటే మీకు గుర్తు రావాలి, ఇక్రిసాట్ అనేది చాలా ఫేమస్. దాంతోపాటు మనం వరి కానీ లేకపోతే వీట్, గోధుమలు కానీ ఇవి నాటు వేసే సమయాలలో కూడా మార్పు రావాలి. అలా మార్పు రావడం వల్ల డ్యామేజ్ని 60 to 75% మనం తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటి స్టూడెంట్స్, ఇంకేం కావాలి మన భారతదేశ అగ్రికల్చర్కి? ఇంక్రీజ్ ఇన్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇన్సూరెన్స్ కవరేజ్ ఇంక్రీజ్ చేయాలి. దాంతోపాటు రైతులకు ఇచ్చేటటువంటి లోన్స్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేటట్టు చూడాలి. ఈ ప్రాంతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక రైతులకు మన ఇవ్వడం అనేది ఈ మధ్యలో చాలా ప్రభుత్వాలు కూడా రైతుల పైన శ్రద్ధ చూపిస్తున్నాయి. అది ఏ కారణాల వల్లనైనా అని ఉండండి, ఓట్ల వల్ల కానీ లేకపోతే సీట్ల గురించి అయినా కానీ, మొత్తానికి రైతులకైతే కొద్దిగా మనీ బెనిఫిట్ జరుగుతుంది. అది ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన కానీ లేకపోతే తెలంగాణలో రైతు బంధు స్కీమ్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కూడా. నెక్స్ట్ దీంతో పాటు ఫారెస్ట్స్, మనం అడవుల్ని కూడా మనం రక్షించాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్. ఎందుకంటే అడవులు రక్షించబడినప్పుడే వర్షాలు ఉంటాయి కాబట్టి. సో మనం అర్థం చేసుకుంటే కనుక ఇండియా లాస్ట్ ఓవర్ 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ 20 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ బిట్వీన్ 1880 to 2013. 1880 నుంచి 2013 మధ్యలో మన భారతదేశంలో 26 మిలియన్ హెక్టార్ల అడవులు నశించిపోయినాయి, 20 మిలియన్ల హెక్టార్ల గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములు నశించిపోయినాయి. చూడండి ప్రభావం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. దాంతోపాటు అర్బనైజేషన్ పట్టణీకరణ వల్ల ఒక్కరోజు మన ఇండియాలో సగటున 135 హెక్టార్ల భూమి మనం అటవీ భూమిని మనం కోల్పోతున్నాం. దాంతోపాటు చాలా రాష్ట్రాలకు కంపా నిధులు సరిగా రావట్లేదు. ఇది మీకు బిట్ వైజ్ ఇంపార్టెంట్. కంపా అంటే కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఇది చాలా మట్టుకు చాలాసార్లు అసెంబ్లీలో చెప్తుంటారు ముఖ్యమంత్రులు, మాకు కేంద్ర ప్రభుత్వం కంపా నిధులు సరిగా నిధులు మంజూరు చేయలేదని. సో ఈ కంపా నిధులు మనం పెంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఒక సమన్వయం ఉండాలి. కాకపోతే ఇప్పుడు అస్సలు సమన్వయం లేదు.
దానితో పాటు వాతావరణాన్ని రక్షించుకోవడంతో పాటు మన భారతదేశంలో ఏ జీవులైతే గనక చాలా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో, ఏ జీవులైతే కనుక వాటి యొక్క ఉనికికి ప్రమాదం ఉందో అట్లాంటివి మనం రక్షించుకోవాలి. ఎగ్జాంపుల్ 172 గ్లోబల్లీ థ్రెటెండ్ స్పీసీస్ మన భారతదేశంలో ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇవి ఎప్పుడైనా చదివేటప్పుడు మీరు IUCN అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఈ మధ్యలో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు గ్రూప్ 1లో, సివిల్స్లో, గ్రూప్ 2లో మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా వాతావరణం పైన, పర్యావరణం పైన, కల్చర్ పైన క్వశ్చన్స్ ఎక్కువ పడుతున్నారు. దాంతోపాటు వరుణ్ గాంధీ ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఓకే, వీళ్ళ యొక్క ఈ సర్వీసులను కూడా మనం సంస్కరించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, సో దాంతోపాటు ఏవైతే కనుక పట్టణాలు, ఏ పట్టణాలు అయితే కనుక నేషనల్ పార్క్స్కి దగ్గర ఉన్నాయో ఆ పట్టణాలను మనం గ్రీన్ స్మార్ట్ సిటీస్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, దానితోపాటు పట్టణాలలో గ్రీనరీని ఎంకరేజ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో ఉన్నటువంటి వన్ ధన్ యోజన, ఇది ఒక రకమైనటువంటి అప్రోచ్. సో వైల్డ్ లైఫ్ టూరిజంని ఎంకరేజ్ చేయాలి. వైల్డ్ లైఫ్ టూరిజం ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. సో మరి ఇంత చెప్తున్నారు కదా, అసలు ఈ క్లైమేట్ చేంజ్ జరిగితే ఏమవుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. క్లైమేట్ చేంజ్ వల్ల భారతదేశంలో ఎవరైనా ప్రభావితం అవుతున్నారు అంటే ఎక్కువ ప్రభావితం అయ్యేది ఎవరు స్టూడెంట్స్, భారతదేశంలో ఉన్నటువంటి నిరుపేదలు. ఓకే, సో ఇలా క్లైమేట్ చేంజ్ని కనుక మనం పట్టించుకోకపోతే మనకు ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మన ఆహార భద్రతకే తీవ్రమైనటువంటి లోటు రావచ్చు. దాంతోపాటు ఫుడ్ సప్లైస్, మీట్ సప్లై ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మరి దీన్ని కౌంటర్ చేయాలంటే ఎలా, దీన్ని కౌంటర్ చేయాలంటే వాతావరణ మార్పుల్ని కంట్రోల్ చేయాలంటే క్లైమేట్ జస్టిస్ మనం ఫాలో కావాలంటే ప్రతి కంట్రీ కూడా బాధ్యత వహించాలి. ఈ ఉద్దేశంతోనే మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, COP 21 అనే తీర్మానం కూడా ఒకటి జరిగింది, ప్యారిస్ తీర్మానం. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ COP 21 తీర్మానం నుంచి అమెరికా ఉపసంహరించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే అన్ని దేశాలు కూడా సో ముందుకు రావాలి, దేశాల మధ్యలో భాగస్వామ్యాలు కుదరాలి, లైక్ US చైనా క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ సెంటర్. సో అలానే వెస్టర్న్లో ఉన్నటువంటి గ్రీన్ సిటీసు, మన భారతదేశంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీసు, వీటి మధ్యలో సమన్వయం ఉండాలి. ఈ విధంగా చెప్పేది ఏంటంటే భారతదేశం కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలి. ఈ విధంగా సమన్వయంతో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే వాతావరణంలోని మార్పులను మనం కంట్రోల్ చేయగలుగుతాం, లేకపోతే కనుక చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలను మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, పుషింగ్ బౌండరీస్, ఇది దేని గురించి అంటే ఆపరేషన్ బాలాకోట్ మన భారతదేశం అటాక్ చేసిన దాని గురించి. ఈ అటాక్ని భారతదేశం ఏ విధంగా పేర్కొంది స్టూడెంట్స్, నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్. ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటే మీనింగ్ ఏంటంటే శత్రువు మనపైన దాడి చేస్తాడేమో అని చెప్పేసి ముందే మనపైన మనం దాడి చేయడాన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటారు స్టూడెంట్స్. నెక్స్ట్, ఇక్కడ మనం దాడి చేసింది ఏంటంటే మనం పాకిస్తాన్ యొక్క మిలిటరీ పైన కానీ, పాకిస్తాన్ యొక్క ప్రజలపైన కానీ మనం దాడి చేయలేదు, కేవలం తీవ్రవాద స్థావరాలపైనే మనం దాడి చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్, దీనివల్ల ఓకే ద గవర్నమెంట్ హ్యాస్ జడ్జ్డ్, ఓకే, మన భారతదేశం చేసినటువంటి ఈ పనిని ఈవెన్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా హర్షిస్తున్నాయి. మీరు చూసినట్టయితే కనుక ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా మద్దతు పలికినాయి ఈరోజు హిందూ న్యూస్ పేపర్ మెయిన్ పేజీలో చూసినట్టయితే. సో పాకిస్తాన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటండి, పాకిస్తాన్ ఈ దాడిలో మేమేం నష్టపోలేదు అని దీన్ని ఒప్పుకోకపోవచ్చు, లేదా పాకిస్తాన్ మిలిటరీ రెస్పాన్స్ చూపెట్టచ్చు, లేదా ఇదంతా ఎందుకు గొడవ అని చెప్పేసి పాకిస్తాన్ తన దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలపైన ఉక్కుపాదం మోపచ్చు. ఇలా జరిగితే ఇంకా చాలా బెటర్ అనుకోండి, అది వేరే విషయం. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే పుల్వామా ఇన్ ద లాంగ్ టర్మ్ బిల్డింగ్ స్ట్రాంగ్ కౌంటర్ టెర్రర్ డిఫెన్సెస్, మన భారతదేశంలో తీవ్రవాదాన్ని అణచివేసేటటువంటి వ్యవస్థ మనం పెంపొందించుకోవాలి, దానితోపాటు మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఒక నమ్మకం కలిగియాలి, వాళ్ళని మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భాగం కల్పించాలి వాళ్ళని, ఓకే, వాళ్ళని భాగంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్, డీకాలనైజింగ్ చాగోస్, ఈ చాగోస్ ఐలాండ్స్ గురించి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవి మారిషియస్ దగ్గర ఉంటుంది. ఇన్ని రోజులు దీనిపైన బ్రిటన్ యొక్క పట్టు సాధించింది, దీని యొక్క బ్రిటన్ యొక్క ఆధిపత్యం ఇక చెల్లదు అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. సో చాగోస్ ఐలాండ్స్ని మారిషియస్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తున్నారు. ఈ చాగోస్ ఐలాండ్స్ పైన హక్కులు బ్రిటన్కి 1965లో ఇవ్వడం జరిగింది, మారిషియస్ యొక్క స్వతంత్రానికన్నా ముందు. ఓకే, అంటే ఒక కండిషన్ మీద, అంటే మేము మీకు స్వాతంత్రం ఇస్తాము, మీ యొక్క ఐలాండ్స్ మాకు ఇవ్వాలని బ్రిటన్ తీసుకోవడం జరిగింది. సో మారిషియస్ యొక్క వాదన కరెక్ట్,
ఈ విషయంలో భారతదేశం కూడా మారిషస్కే సపోర్ట్గా ఉంది, చాలా దేశాలు కూడా. ఎందుకంటే ఇంకా ప్రపంచం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడం ఏందండి, చాలా రాంగ్ కదా. కాబట్టి బ్రిటన్ షుడ్ రెస్పెక్ట్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వ్యూ అండ్ ఇట్ షుడ్ రెస్పెక్ట్ ద మారిషియస్ సావరనిటీ, మారిషియస్ యొక్క సార్వభౌమత్వాన్ని సో బ్రిటన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బ్రిటన్ ఒక గ్లోబల్ నేషన్గా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సో అన్ని దేశాల మధ్య సఖ్యతను పెంపొందించాలి కానీ అంతే తప్ప ఇలా వేరే దేశాన్ని ఆక్యుపై చేయడం అనేది బ్రిటన్ లాంటి పెద్ద దేశాలకు తగదు అని చెప్తుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎడిటోరియల్లో ఉన్నటువంటి నాలుగో న్యూస్. నెక్స్ట్ నేషనల్. నేషనల్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏమున్నాయి ఈరోజు? ఆపరేషన్ బాలాకోట్. బాలాకోట్ అనేది మనం మ్యాప్లో చూస్తున్నాం, ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్ బాలాకోట్ అనేది. ఓకే, ఇస్లామాబాద్కి దగ్గరలోనే, ఇది మన భారతదేశం. ఓకే, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ ఆపరేషన్ బాలాకోట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. గవర్నమెంట్ దీన్ని ఏమని చెప్పింది? నాన్ మిలిటరీ ప్రియెంప్టివ్, ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. టు ప్రివెంట్ అటాక్ బై డిజేబులింగ్ ద ఎనిమీ, మనం ఎనిమీ మనం పైన అటాక్ చేస్తున్నాం అనుకుంటే ముందే అటాక్ చేయడాన్ని. దీని యొక్క లొకేషన్ ఎక్కడ? బాలాకోట్. ఇది ఎన్ని నిమిషాలు జరిగింది? దాదాపు ఒక 21 నిమిషాలు జరిగింది. ఇందులో మనం ఉపయోగించినవి మిరాజ్ యుద్ధ విమానాలు, 12 ఉపయోగించామండి, 12 మిరాజ్ యుద్ధ విమానాలను ఉపయోగించడం జరిగింది. దానికి వాటికి స్పెషల్గా మల్టీ రోల్ మిరేజెస్, దే స్పెషల్లీ ఎక్విప్డ్ విత్ ప్రిసిషన్ గైడెడ్ మ్యూటినేషన్స్, వీటికి ఉన్నటువంటి టెక్నాలజీ. సో ఎంత అండి ఫైర్ లోడ్? 200 to 325 మిలిటెంట్స్. ఓకే, మిలిటెంట్స్ సారీ. సో అక్కడ 200 to 325 మిలిటెంట్స్ దాక్కున్నారు అక్కడ. సో పుల్వామా అటాక్ తర్వాత వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఇందులో సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఎయిర్ బర్న్ ఎయిర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ ఫాల్కన్ ఇజ్రాయిల్ అండ్ నేత్ర మన భారతదేశంలో. ఇది ఏంటంటే, ఒకవేళ మనం దాడి చేసేటప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రిటర్న్ దాడి చేస్తే కనుక మన భారతదేశాన్ని హెచ్చరించడానికి ఈ యొక్క హెచ్చరిక వ్యవస్థ అనమాట. ఇది నేత్ర అనేది మన భారతదేశమే డెవలప్ చేసినటువంటి వ్యవస్థ. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా యూజ్ చేసింది ఏంది? లాంగ్ రేంజ్ యూఏవీ హెరాన్. యూఏవీ అంటే అన్మాన్డ్ ఏరియల్ సో వెహికల్. ఇది మనం డ్రోన్ యూజ్ చేసాం, అంటే నిగును చూడడానికి. సో ఈ మిరేజ్ యుద్ధ విమానాలు అనేవి మన భారతదేశంలో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ యుద్ధ విమానాలు. ఈ మధ్యలో మీరు చూసుంటారు ద రఫేల్ ఫైటర్ జెట్స్, అందులో రఫేల్ యుద్ధ విమానాలు మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు స్టూడెంట్స్? దసాల్ట్ ఏవియేషన్. ఈ మిరేజ్ యుద్ధ విమానాలను కూడా తయారు చేసింది దసాల్ట్ ఏవియేషన్. ఫ్రాన్స్ నుంచి వీటిని మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇవి మనకి కార్గిల్ వార్లో చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత వహించడం జరిగింది. వీటిని మనం వజ్ర అని కూడా అంటామండి. గ్వాలియర్ ఈజ్ ఎ హోమ్ బేస్ ఫర్ మిరేజ్. మిరేజ్ యుద్ధ విమానాలు గ్వాలియర్లో ఉంటాయి, అక్కడ స్టేషన్ అయి ఉంటాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరండి? సో బిఎస్ ధనోవా, ఎయిర్ చీఫ్ మార్షల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, బ్రేలీ గైడ్ వీడియో బ్రోచర్ ఫర్ కేరళ ఎకో టూరిజం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే ఈవెన్ అందులకు కూడా అందుబాటులో ఉండే విధంగా, అంటే వాళ్ళకు కూడా టూరిజంలో అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు గైడ్. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏదైనా ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ యొక్క గైడ్ ఉంటుంది మీ దగ్గర, అంటే చూడదగిన ప్రదేశాలు, రెస్టారెంట్లు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ తినే ప్రదేశాలు ఏమి ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్కులు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి బ్రౌచర్ని బ్రెయిలీ లిపిలో కూడా చేయడం జరిగింది. అంటే సో ఈవెన్ అందులో కూడా ఇది అందుబాటులో ఉండే విధంగా, ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శం చూడండి, అంటే టూరిజం ప్లేసెస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా. ఇది ఎక్కడ జరిగింది? కేరళలో. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మన భారతదేశంలో ఫస్ట్ ప్లాన్డ్ ఎకో టూరిజం డెస్టినేషన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్డ్ ఎకో టూరిజం డెస్టినేషన్. దీని పేరేంది స్టూడెంట్స్? సో దీని పేరు వచ్చేసేసి సో తెన్మాల. తెన్మాల అనే ప్రదేశం, ఇక్కడ తెన్మాల డ్యామ్ అనేది ఉంటుందండి, ఇక్కడ కల్లాడ రివర్ దగ్గర. ఓకే, సో ఇక్కడ ఇది నేచురల్ ప్రకృతి ప్రదేశం అన్నమాట. సో తెన్మాల టూరిజంలో ఈ విధంగా అందులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే, వాట్ యాక్షన్ కెన్ యూ టేక్ అగెన్స్ట్ పొలిటికల్ పార్టీస్? ఇది ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఢిల్లీ హైకోర్టు ప్రశ్నిస్తుంది. ఏమని? పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, వాళ్ళు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడుతున్నారో ఎవరు చూడట్లేదు. అసలు మీరు మాకు చెప్పండి, మీకు అలా రాజకీయ పార్టీలను అడిగేటటువంటి అధికారాలు మీకు ఉన్నాయా లేదా ముందు చెప్పండి మాకు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఈ కేసులో. సో ఈ కేసుకు సంబంధించి మనం డిస్కస్ చేయాల్సింది లా కమిషన్. లా కమిషన్ ఏం చెప్పిందంటే, ఎన్నికలలో ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది ఒక రెగ్యులేట్ చేయడానికి ఒక మెకానిజం ఉండాలని లా కమిషన్ సజెస్ట్ చేసింది స్టూడెంట్స్. లా కమిషన్ అనేది జాగ్రత్త వినండి, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది కేవలం సో ఈ చట్టబద్ధ సంస్థ కూడా కాదు, ఇది కార్యనిర్వాహక సంస్థ, అంటే ప్రభుత్వ ఉత్తర్వులపైనటువంటి ఆధారపడేటటువంటి సంస్థ లా కమిషన్. లా కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని స్థాపించింది 1834. ఇది మనం న్యాయ వ్యవస్థలో కావాల్సినటువంటి సంస్కరణలు సూచిస్తుంది.
ఇప్పుడు 21వ లా కమిషన్ మన 2018తో 21వ లా కమిషన్ 21వ లా కమిషన్ యొక్క పదవీ కాలం కూడా ముగిసింది. దాని యొక్క చైర్మన్గా ఎవరుండేవాళ్ళు? బిఎస్ చౌహాన్. ఫుల్ టైం మెంబర్స్ జస్టిస్ రవి ఆర్ త్రిపాఠి అండ్ ఎస్ శివకుమార్. సో ఈ న్యూస్ యొక్క మొత్తం ఉద్దేశం ఏంటంటే, ఢిల్లీ హైకోర్టు అడుగుతుంది మీరు ఏమైనా చేయగలుగుతారా లేదా, ఎందుకంటే లా కమిషన్ చెప్పింది ఏమని, ఎన్నికలలో జరిగే ఖర్చులను, దానితో పాటు రాజకీయ పార్టీలకు ఏ విధమైనటువంటి ఫండింగ్ వస్తుంది, దీనన్నింటిని నియంత్రించేటటువంటి వ్యవస్థ పెట్టమని చెప్తున్నారు, మీకు వీలవుతుందా లేదా అని అడుగుతున్నారు. అసలు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే, పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఇల్లీగల్ ఫండింగ్ వస్తుంది, చాలా కార్పొరేట్ కంపెనీ నుంచి వస్తుంది. అంత ఫండింగ్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఈ రాజకీయ పార్టీలు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి వీటిని అమలు పరచడంలో ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. నెక్స్ట్, బైలేటరల్ ద్వైపాక్షిక సంబంధాలు ఎవరెవరి మధ్య? భారతదేశానికి చైనా మధ్య. మన భారతదేశాన్ని ఈ విధంగా అటాక్ చేసిన తర్వాత చైనా దీన్ని కొద్దిగా ఖండించింది. ఎందుకంటే ఖండించకపోతే బాగోదు కదండి, ఎందుకంటే చైనా అసలే పాకిస్తాన్కి చాలా ఫ్రెండ్. ఓకే, సో అసలు చైనానే మెయిన్గా అసలు మనం బ్లేమ్ చేయాల్సింది. ఎందుకంటే మనం ఎప్పుడో ట్రై చేశాము ఏమని, ఈ మసూద్ అజార్ అనే తీవ్రవాదిని మీరు అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించండి అని చెప్పేసి మనం ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 1267 కమిటీకి వెళ్ళడం జరిగింది. అలా అమెరికోసారి ట్రై చేసింది 2017లో మన భారతదేశం తరఫున, అప్పుడు చైనానే బ్లాక్ చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ట్రై చేస్తుంది, చూద్దాం చైనా బ్లాక్ చేస్తుందో లేదో అని చెప్పేసి. ఈ ఇష్యూ పైన ఈ విధంగా ఈ అంటే పుల్వామా ఘటన పైన కానీ, ఈ ఆపరేషన్ బాలాకోట్ పైన కానీ మన భారతదేశ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ త్వరలో చైనా వెళ్ళబోతున్నారు. అక్కడ చైనా వాళ్ళతో డిస్కస్ చేసి చైనా వాళ్ళ యొక్క సహకారం కూడా కోరడం జరుగుతుంది. అక్కడ రష్యా వాళ్ళతో కూడా మాట్లాడతారు, ఎందుకంటే చైనాలో మీటింగ్ జరగబోతుంది స్టూడెంట్స్, రష్యా ఇండియా చైనా మీటింగ్. సో ఆ మీటింగ్లో వీళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే మనకు రష్యా కోఆపరేషన్, చైనా కోఆపరేషన్ చాలా అవసరం పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలంటే. ఎందుకంటే చైనాకు పాకిస్తాన్లో చాలా చాలా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. చైనా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బిల్డ్ చేస్తుంది. ఒకవేళ చైనాలో తీవ్రవాదం పాకిస్తాన్లో తీవ్రవాదం ఉంటే చైనా కూడా ఒక విధంగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం చైనా హెల్ప్ తీసుకొని పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని అణచివేయడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ట్రంప్ అండ్ కిమ్ దే అరైవ్ ఫర్ ద సమ్మిట్. ట్రంప్ కిమ్ ఎన్నోసారి కలవబోతున్నారు స్టూడెంట్స్? రెండవసారి కలవబోతున్నారు. ఎక్కడ కలవబోతున్నారు రెండవసారి? హనోయి వియత్నాంలో కలవబోతున్నారు. ఇది ఈ మీటింగ్ థర్స్డే జరగబోతుంది. ఇది సెకండ్ సమ్మిట్. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది స్టూడెంట్స్? సింగపూర్లో జరిగింది, కెపెలా ప్యాలెస్లో, జూన్ 12 జరిగింది. బ్యాక్గ్రౌండ్, సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, కొరియాలో అణువస్త్రాలు, ఓకే, అణు ఆయుధాలను తొలగించాలి. అణు ఆయుధాలను తయారు చేసేటటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో వాటిని డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ చేయాలంటే వాటిని మూసివేయాలని చెప్పేసి ఈ చర్చల యొక్క ఉద్దేశం. ఓకే, సో ఇది స్టూడెంట్స్. నెక్స్ట్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ టేక్స్ 3 banks ఆఫ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. తెలుగు మీడియం స్టూడెంట్స్ అర్థం చేసుకోండి, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే సత్వర దిద్దుబాటు చర్య. అసలు ఈ సత్వర దిద్దుబాటు చర్య అంటే ఏంటంటే, ఏదైనా బ్యాంకు, అది ప్రైవేటు బ్యాంకు కానివ్వండి, పబ్లిక్ బ్యాంకు కానివ్వండి, ఏదైనా బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది అనుకున్నప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంకు పైన కొన్ని రకాలైనటువంటి నియంత్రణ చేపడుతుంది. ఆర్బీఐ అనేది ఆ బ్యాంకు పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. ఆ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయంటే, అలా ఆ బ్యాంకులు ఎవరికి లోన్ ఇవ్వడానికి వీల్లేదు, దానితోపాటు ఆ బ్యాంకులు తమ యొక్క ఖర్చులు తగ్గించుకోవాలి, ఇట్లాంటి చర్యలను ఏమంటే సత్వర దిద్దుబాటు చర్యలు అంటారు. ఇంగ్లీష్లో వీటిని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటారు. ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి మన రీసెంట్గా 3 బ్యాంకులని తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 3 బ్యాంకులని ఇందులోంచి తీసివేశారు. అంటే వీటి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అని చెప్పేసి. ఏ బ్యాంకులను తీసేశారు? అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ధనలక్ష్మి బ్యాంక్. వీటిని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ బ్యాంక్ నుంచి తీసివేయడం జరిగింది. ఇంకా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్లో ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? 6 ఉన్నాయి. జనరల్గా ఆర్బీఐ ఎప్పుడైనా సరే ఒక బ్యాంకు యొక్క సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 6% కన్నా పడిపోయినప్పుడు దాన్ని పీసీఏ పరిధిలో పెడతారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే తెలుగులో నిరర్ధక ఆస్తులు అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ జనవరి ఈజ్ 121.5% ఆఫ్ ఫుల్ ఇయర్ టార్గెట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే తెలుగులో ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అంటే ఏంటి స్టూడెంట్స్? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫిస్కల్ డెఫిసిట్. భారతదేశ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం, పెట్టేటటువంటి ఖర్చు, దీని మధ్య తేడాను ఏమంటే ద్రవ్యలోటు, ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అంటే మనం లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏమన్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము 100 రూపాయలు
సో మేము 100 రూపాయలు మాకు ఖర్చుకు మాకు 100 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు ఖర్చు పెడతాం అని అని మరి బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంది, మనం ఖర్చు పెడుతుంది 121 రూపాయలు, మనకు వస్తుంది 100 రూపాయలు. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా మన ఖర్చు 21.5% పెరిగిపోయింది. ఓకే, జనవరి వరకు అంటే 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి వరకు, సో మన యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది స్టూడెంట్స్, 7.7 లక్షల కోట్లు. ఇది 121.5% సమానం. మొన్న పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2018-19 యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండొచ్చని చెప్పాడు, 3.4% ఉండొచ్చని చెప్పాడు. ఓకే, అంతకుముందు టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, 3.3 పెట్టుకున్నారు, కాబట్టి పెరగవచ్చు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఫిస్కల్ డెఫిసిట్ ఎంతకు పెరిగింది స్టూడెంట్స్, 121% పెరిగింది. అంటే ఈ ఫిబ్రవరి మార్చిలో భారతదేశానికి ఏమైనా రెవెన్యూ ఆదాయం ఏమైనా పెరిగి ఖర్చు తగ్గితే గనక అప్పుడు ఈ ద్రవ్యలోటు తగ్గే ఛాన్స్ ఉంది, లేకపోతే ద్రవ్యలోటు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. ఓకే, ఈ రెండు స్లైడ్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ద్రవ్యలోటు అంటే ఏంది, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ద్రవ్యలోటు ఎంత ఉంది, ఓకే ఎంతగా ద్రవ్యలోటు ఎంత వేద్దామని మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, గవర్నమెంట్ టోటల్ రిసీట్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి జనవరి దాకా మనకు వచ్చిన రెవెన్యూలు ఎంత అంటే 12.3 లక్షల కోట్లు. ఇది మనం అనుకున్న దాంట్లో 67.5%, అంటే ఇంకా 33% రెవెన్యూలు మనకు రావాల్సి ఉంది. దాంతోపాటు గవర్నమెంట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత, ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు. ఇది మనం ఎక్స్పెక్టేషన్ దాంట్లో 68% మాత్రమే. అలానే లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఏప్రిల్ నుంచి జనవరి ఇప్పటి వరకు మనం ఖర్చు చేసింది ఎంత, 20 లక్షల కోట్లు. మనం అనుకున్న దాంట్లో 81.5% ఆల్రెడీ ఖర్చు చేసేసినాం. సో ఇది ఫిస్కల్ డెఫిసిట్ గురించి స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఇవన్నీ న్యూస్ డిస్కస్ చేసాం స్టూడెంట్స్, భారతదేశానికి సంబంధించినటువంటి న్యూస్, ప్రపంచానికి సంబంధించిన న్యూస్, దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్ కూడా మనం డిస్కస్ చేసాం. సో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఎడిటోరియల్ బాగా చదివితేనే మీకు ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వస్తాయి, యూపీఎస్సీలో ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతారు స్టూడెంట్స్. ఎంతసేపు మీరు 32 సమావేశం ఎక్కడ జరిగింది, లేకపోతే ఇందులో ఎంతమంది పాల్గొన్నారు, మీరు ఫ్యాక్ట్స్ దాన్ని బట్టి పోతే, మీరు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పేపర్ చూశారు, దానితోపాటు ఇంకా చాలా పేపర్లు చూశారు, మీరు ఫ్యాక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తే గనక ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయిపోతారు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సెప్ట్స్ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ. సో ఒకసారి ఈ ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా చెక్ చేయండి, మీ యొక్క సజెషన్స్ ఏమున్నా కూడా కామెంట్స్లో పెట్టండి స్టూడెంట్స్. సో సీ యూ నెక్స్ట్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్.